హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సివిల్ సర్వీసెస్ మెయిన్స్ జనరల్ స్టడీస్ పేపర్ 1 2017 అక్టోబర్ 28వ తేదీ జరిగిన పేపర్ గురించి మనం చర్చించుకుందాం. మొదటి ప్రశ్న చూసుకుంటే, హౌ డూ యూ జస్టిఫై ద వ్యూ దట్ ద లెవెల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ గుప్తా న్యూమస్మెటిక్స్ ఆర్ట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ నోటీసబుల్ ఇన్ లేటర్ టైమ్స్? గుప్తుల యొక్క నాణ్యములు మిగతా కాలం కంటే గొప్పగా ఉన్నాయి, దాని యొక్క కారణాలు వివరణించమన్నారు. మంచి క్వశ్చన్, ఎల్లప్పుడూ వస్తూనే ఉంది. తర్వాత రెండో ప్రశ్న చూసుకుంటే, క్లారిఫై హౌ మిడ్ 18th century ఇండియా వాజ్ బిసెట్ విత్ ది స్పెక్టర్ ఆఫ్ ఫ్రాగ్మెంటెడ్ పాలిటీ. మిడ్ 18th century ఉన్న రాజకీయ స్థితిగతుల గురించి వివరించమన్నారు. వై డిడ్ మోడరేట్ ఫెయిల్ టు క్యారీ కన్విక్షన్ విత్ ది నేషన్ అబౌట్ దేర్ ప్రొక్లైమ్డ్ ఐడియాలజీ అండ్ పొలిటికల్ గోల్స్ బై ది ఎండ్ ఆఫ్ ది 19th century? మితవాదుల యొక్క విధానము అది ఏ విధంగా తర్వాత ప్రభావితమైందనేది రాయమన్నారు. మంచి క్వశ్చన, వివరణాత్మకంగా విశ్లేషణాత్మకంగా రాసే వాళ్ళకి మార్కులు పడతాయి. వాట్ ప్రాబ్లమ్స్ ఆర్ జర్మన్ టు ది డీకొలనైజేషన్ ప్రాసెస్ ఇన్ మలయా పెనిన్సులా? మలయా పెనిన్సులలో జరిగిన ఈ డీకొలనైజేషన్ లేదా విముక్తి గురించి రాయమన్నారు. ఇది కూడా స్టాక్ క్వశ్చన్ లాంటిదే. హౌ డాజ్ జూనో మిషన్ ఆఫ్ నాసా హెల్ప్ అండర్స్టాండ్ ది ఆరిజిన్ ఆఫ్ ది ఎవల్యూషన్ ఆఫ్ ది ఎర్త్? ఇది కరెంట్ అఫైర్స్, గత 2 సంవత్సరాలుగా అన్ని పత్రికల్లో అన్నింటిలో కూడా ఎక్కువగా చర్చనీయమైన అంశమైంది. ఇది చాలామంది సులువుగానే రాశారు. ఇన్ స్పైట్ ఆఫ్ అడ్వర్స్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కోల్ మైనింగ్ ఈజ్ స్టిల్ ఇన్వైటబుల్ ఫర్ డెవలప్మెంట్. ముఖ్యంగా ట్రంప్ చేసిన ప్రకటన ఉద్దేశంలో ఈ ప్రశ్న ఇచ్చినట్టు అనిపిస్తుంది. పారిస్ ఒప్పందం నుంచి యుఎస్ఏ వైదొలిగినప్పుడు ట్రంప్ ఒక మాట అన్నారు, దేశంలో ఉండే మైనింగ్ ఇతర సంస్థల యొక్క వైభవాన్ని పునరుద్ధరిస్తానని. ముఖ్యంగా అమెరికాలో ఈ సమస్య తలెత్తింది మైనింగ్ సంబంధించి. అయితే దాన్ని పాజిటివ్ యాటిట్యూడ్లో రాయమని ప్రశ్న, మరి విశ్లేషణాత్మకంగా ఎలా రాస్తారనేది చూస్తున్నారు. తర్వాత ప్రశ్న, రిటర్న్ మెన్షన్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ పల్సెస్ బికాస్ ఆఫ్ విచ్ ది ఇయర్ 2016 వాజ్ డిక్లేర్డ్ యాజ్ ది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది పల్సెస్ బై ది యునైటెడ్ నేషన్స్. ఈ ప్రశ్న ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ ఏ సంవత్సరం ఏది ప్రకటించినా దానిపైన ప్రశ్న వస్తుందనేది అభ్యర్థులందరూ నిరంతరం చదువుతూనే ఉంటారు. ముఖ్యంగా పప్పు దినుసులు పౌష్టికాహారం పైన మనకి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా ఉంది కనుక ఇది అందరూ చదివి ఉండదే. హౌ డస్ ది క్రయోస్పేర్ ఎఫెక్ట్ గ్లోబల్ క్లైమేటిక్ అనేది కూడా ఇటీవల ఎన్విరాన్మెంటల్ పరంగా బాగా చర్చనీయమైన అంశమే. తర్వాత ప్రశ్న చూసుకుంటే, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది డైవర్సిటీ ఆఫ్ ఇండియా కెన్ ఇట్ బి సెడ్ దట్ ది రీజియన్స్ ఫ్రమ్ ది కల్చరల్ యూనిట్స్ రాదర్ దెన్ ది స్టేట్స్ గివ్ రీజన్స్ విత్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది వ్యూ పాయింట్ అన్నాడు. ముఖ్యంగా డైవర్సిటీ పైన ఇది ఒక కాంట్రవర్సీగా జరుగుతున్న ఇటీవల జరుగుతున్న ఇష్యూస్ని అలాగే చారిత్రక అంశాలు కూడా రాయవలసి ఉంటుంది. వాట్ ఆర్ ది 2 మేజర్ లీగల్ ఇనిషియేటివ్స్ బై ది స్టేట్ సిన్స్ ఇండిపెండెన్స్ అడ్రస్సింగ్ ది డిస్క్రిమినేషన్ అగ్నిస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ అన్నారు. దీనిపైన మనం మన ఛానల్లో 1/70 యాక్ట్ గురించి విపులంగా వివరించాము. అలాగే ట్రైబల్కి సంబంధించిన ఏ అంశమైన కూడా విడిచిపెట్టకుండా పదే పదే చదివే వాళ్ళకి ఇది సింపుల్గా ఉండే అంశము. తర్వాత స్పిరిట్ ఆఫ్ ది టాలరెన్స్ అండ్ లవ్ ఈజ్ నాట్ ఓన్లీ an interesting feature of Indian society from very early times but it is also playing an important part of the present. ముఖ్యంగా అసహనం పెరిగిపోతుందని అమెరికాను తర్వాత దానికి వ్యతిరేకంగా అనుపమ కేరు ఈ ఉద్యమాలు ఇటు విషయంలో ఇది రాయవలసి ఉంటుంది. తర్వాత ప్రశ్న, ఎగ్జామ్ హౌ ది డిక్లైన్ ఆఫ్ ట్రెడిషనల్ ఆర్టిసన్స్ ఇండస్ట్రీ ఇన్ కొలోనియల్ ఇండియా క్రిప్పుల్డ్ ది రూరల్ ఎకానమీ? ఈ ప్రశ్నకి సంబంధించి మా యూరోపుల రాకకు సంబంధించి అప్పటి ఆర్థిక వ్యవస్థపై అవగాహన ఉన్న వాళ్ళు బాగా రాయగలరు. ముఖ్యంగా కుటీర పరిశ్రమలు వృత్తి పనివారు చాలా దారుణంగా దెబ్బతిన్న అంశాన్ని అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా నాశనం చేసిందని చెప్పాలి. హైలైట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది న్యూ ఆబ్జెక్టివ్స్ అండ్ గాట్ యాడెడ్ టు ది విజన్ ఆఫ్ ది ఇండియన్ ఇండిపెండెన్స్ సిన్స్ 20th century అన్నారు. అంటే 1910-1920 సంఘటనలు ఇక్కడ రాయవలసి ఉంటుంది. అకౌంట్ ఆఫ్ ఫర్ వేరియేషన్స్ ఇన్ ఆ ఓషనిక్ సాలినిటీ అండ్ డిస్కస్ ఇట్స్ మల్టీ డైమెన్షనల్ ఎఫెక్ట్స్. ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్ పైన ఇచ్చిన ప్రశ్న, ఈ ఓషనిక్ సాలినిటీ ఈ సాంద్రత పెరిగిపోవటం దానికి సంబంధించిన అంశాలు
ఏ విధంగా ప్రభావితం అవుతున్నా రాయాలి. పెట్రోలియం రిఫైనరీస్ ఆర్ నాట్ నెసెసర్లీ లొకేటెడ్ నియర్ టు క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్, పర్టికులర్లీ ఇన్ మెనీ ఆఫ్ ది డెవలపింగ్ కంట్రీస్, ఎక్స్ప్లెయిన్ ఇంప్లికేషన్స్ అన్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు దృష్టిలో పెట్టుకొని, అలాగే భారతదేశంగా ఇంధన సమస్యను దృష్టిలో పెట్టుకొని రాయవలసి ఉంటుంది. ఇన్ వాట్ వే క్యాన్ ఫ్లడ్స్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఏ సస్టైనబుల్ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ ఆల్ వెదర్ ఇన్లాండ్ నావిగేషన్ ఇన్ ఇండియా. ఇటీవల ఇన్లాండ్ నావిగేషన్ పైన ప్రభుత్వం చాలా దృష్టి సారించింది. దీనిపైన మనం ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది, దాన్ని మీరు ఒకసారి చూడండి. వాట్ క్యారెక్టరిస్టిక్స్ కెన్ బి అసైన్డ్ టు మూన్సూన్ క్లైమేట్ అండ్ సక్సీడ్స్ ఇన్ ఫీడింగ్ మోర్ దాన్ 50% ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ రిసైడింగ్ ఇన్ మూన్సూన్ ఏసియా అన్నారు. ముఖ్యంగా భారతదేశం దృష్టిలో పెట్టుకున్న ఋతుపవనాల విధానాల గురించి, దాని ఎఫెక్ట్ గురించి చదివేవారికి ఇది జియోగ్రఫికల్గా మంచి క్వశ్చన్. ద ఉమెన్ క్వశ్చన్స్ అరోజ్ ఇన్ మోడర్న్ ఇండియా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ 19th century సోషల్ రిఫార్మ్ మూమెంట్. వాట్ ఆర్ ది మేజర్ ఇష్యూస్ అండ్ డిబేట్ కన్సర్నింగ్ ఉమెన్ ఇన్ ద పీరియడ్? ముఖ్యంగా 19వ శతాబ్దంలో ఉద్యమాల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నవాళ్ళు మహిళా ఉద్యమాలపై సాధికారత గురించి ఇది రాయవలసి ఉంటుంది. తర్వాత 19వ ప్రశ్నగా డిస్టింగ్విష్ బిట్వీన్ రిలీజియస్నిటీ అండ్ కమ్యూనలిజం, గివింగ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ ది ఫార్మర్ హ్యాస్ గాట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు ద లాటర్ ఇండిపెండెంట్ ఇండియా. ఇది చాలా విశ్లేషణాత్మకమైన సెన్సిటివ్ మ్యాటర్, చాలా చక్కగా రాసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు పడతాయి. తర్వాత ద గ్రోత్ ఆఫ్ సిటీస్ హ్యాజ్ ఐటీ హబ్స్ హ్యాజ్ ఓపెన్డ్ అప్ న్యూ అవెన్యూస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ బట్ హ్యాజ్ ఆల్సో క్రియేటెడ్ న్యూ ప్రాబ్లమ్స్. చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ క్వశ్చన్ అనుకోవచ్చు. సస్టైనేటెడ్ దిస్ స్టేట్మెంట్ విత్ ఎగ్జాంపుల్స్. ముఖ్యంగా ఐటీ వచ్చి ఉద్యోగాలు ఇచ్చింది, ఇప్పుడు ఆటోమేషను కృత్రిమ మేధస్సు ఇవన్నీ వచ్చి ఉద్యోగాలకి ఇబ్బంది కలిగిస్తుంది. ఈ రెండింటిని బేరీజు వేసుకొని విపులంగా రాసే వాళ్ళకి ఎక్కువగా మార్కులు పడే అవకాశం ఉంది. మొత్తం మీద మన ఛానల్లో వచ్చిన అనేక అంశాలు ఈ పరీక్షకి సహాయపడినందుకు చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మరి మిగతా వారందరూ కూడా ఈ ఛానల్లో అంశాలు చూస్తూ రాబోయే ఎగ్జామ్స్కి సిద్ధం కావాల్సిందిగా అభిలాషిస్తున్నాము.